నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని జనసేన పార్టీ కార్యాలయంలో క్రియాశీలక అభ్యర్థి కిట్లను శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు మనుకురంతరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్క కార్యకర్తకు జనసేన పార్టీ అండగా ఉంటుందని, సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి కిట్లు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు 50,000 రూపాయలు, అనివార్య కారణాల వల్ల చనిపోతే 5 లక్షల రూపాయలు జనసేన పార్టీ ఇస్తుందని చెప్పారు. వైసీపీ నేతలు కోవూరు నియోజకవర్గాన్ని అవినీతికి అడ్డాగా మార్చేశారని మండిపడ్డారు. ఇసుక, గ్రావెల్, గంజాయి మాఫియాగా కోవూరు నియోజకవర్గాన్ని తీర్చిదిద్దారని ఎద్దేవా చేశారు. మార్పు రావాలంటే జనసేన పార్టీ రావాలని ఆకాంక్షించారు. మార్పు కోసం ప్రతి ఒక్క జనసేన కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు శ్రీనివాసులురెడ్డి, గుడి హరిరెడ్డి, అల్తాఫ్, మున్వర్ బాషా, బుచ్చి మండల అధ్యక్షులు మాధవరావు, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వరద వర్షాలు వస్తే అది ఒక ముంపు ప్రాంతం లాగా మునిగిపోతుంది. ఈ చైనన్న కాలనీస్ కూడా ఒకటి కాదు, సమస్యలు చెప్పుకుంటే ఎన్నో ఉన్నాయి. ఈ కోవూరు నియోజకవర్గాలు అయితే గ్రావెల్ దోపిడీ కానీ, ఇసుక దోపిడీ కానీ ఎక్కడ చూసినా ఎక్కువైపోతుంది. మేము జనసేన పార్టీ తరపు నుంచి పోరాడుతూనే ఉన్నాము. ఈ ఎమ్మెల్యే కూడా మేము ఒకటే చెప్తున్నాము, నోరు అదుపులో పెట్టుకోండి. ప్రజా సమస్యల మీద మేము అడిగినప్పుడు మీరు సమాధానం చెప్పండి, అంతేగాని వ్యక్తిగత దూషణలు చేస్తే మాత్రం కేవలం డైవర్షన్ పాలిటిక్స్, మీకు ప్రజా సమస్యల మీద మీకు సమాధానం లేక చెప్తే మాత్రం ఊరికనే సమస్య లేదు. మీరు ఒక ప్రెస్ మీట్ పెడితే మేము 100 ప్రెస్ మీట్లు పెట్టి మిమ్మల్ని నిలదీస్తాము. తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా జనసేన పార్టీ ఇక్కడ కోవూరు నియోజకవర్గంలో జెండా ఎగరేస్తారని గట్టిగా భరోసాతో చెప్తున్నాను. ఎందుకంటే వైసీపీ పాలన చూసి ప్రజలు విసిగిపోయినారు. అసలు ఎక్కడ చూసినా కన్నీళ్లు కష్టాలు తప్ప ఏమి లేదు. మేము రాబోయే రోజుల్లో కూడా గడప గడప కార్యక్రమం మేము కూడా మొదలు పెట్టి ఈ వైసీపీ పాలన ప్రజల బ్రతుకు మీద భారం మీద మేము కూడా కార్యక్రమం మొదలు పెడతాము. తప్పకుండా ప్రతి ఒక్కరికి, జన సైనికులకి, కార్యకర్తలకి, నాయకులకి పిలుపులిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ముందరికి వచ్చి కార్యక్రమాన్ని, ప్రతి ఒక్క జనసేన పార్టీ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవాలని కూడా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ రోజు కూడా నేను కోవూరు కార్యాలయం నుంచి ఒకటే డిక్లేర్ చేస్తున్నాను. ఈ రోజు నుంచి కూడా మనకి ఇద్దరు కేర్ టేకర్స్ ఉంటారు కోవూరు నియోజకవర్గంలో, అది శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా హరిరెడ్డి గారు ఉంటారు. ప్రతి ఒక్క కార్యక్రమం కూడా వీళ్ళ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు మండలాధ్యక్షులు కార్యక్రమం చేస్తారు. ఎవరన్నా వచ్చి కార్యక్రమాలు కూడా తప్పకుండా పార్టీ విధి విధానాలతో ప్రకారం చేయాలి, పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాలు గౌరవించుకుంటూ చేయాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. టైం బాగలేక మరణిస్తే 5 లక్షల రూపాయలు చెక్ ఇవ్వడం జరుగుతుంది. దేశంలోని భారతదేశ చరిత్రలో ఎన్నో రాజకీయ పార్టీలు అవతరించుకునే ఉన్నాయి ఇప్పుడు, కానీ మొట్టమొదటిసారిగా పెట్టింది జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మా కొడిదల పవన్ కళ్యాణ్ గారు. దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పుడు సార్ చెప్పినట్టు కోవూరు నియోజకవర్గం కూడా ఈరోజు కిట్లు పంట 5 పంటల వారీగా ఇవ్వడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో ముందుకు తీసుకెళ్లి ప్రజలకు చేరవద్దాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. సమస్యల గురించి అడిగితే దానికి చెప్పుకునే సమాధానం, తిరిగి సమాధానం వాళ్ళకి లేక వ్యక్తిగత దూషణలు చేసి డైవర్షన్ చేసుకుంటూ అలా పబ్బం గడిపేస్తున్నారు. కాబట్టి ఇవి కుదరు. మీరు ఎన్నిసార్లు వ్యక్తిగత దూషణ చేసినా మేము తిరిగి వ్యక్తిగత దూషణ చేయొచ్చు, కానీ మేము చేయం. ఎందుకంటే అది సంస్కారానికే వదిలేస్తున్నాం. కాబట్టి మేము మీరు ఎన్నిసార్లు మీరు సమాధానం చెప్పేంత వరకు మా జనసేన తరఫున ప్రతి సమస్య మీద మేము పోరాటం చేస్తూనే ఉంటామని ఈ ప్రెస్ ముఖంగా తెలియజేసుకుంటూ. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5, 6, 2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-1023-44.